like to thank you once again for your prayers on our behalf in the past 7 months. ఈ మధ్యాహ్న కాలము దేవుని యొక్క వర్తమానమును మీదకు తేకముందు గత 7 మాసముల నుండి మీరు మా కొరకై చేసిన ప్రార్థనలన్నిటి కొరకై మరొకసారి నీకు మీకు అందరికీ వందనములు చెబుతున్నాను. Some of you were not present on Saturday evening or Friday evening when we had the meeting. శుక్రవారం సాయంకాలం ఇక్కడ ప్రత్యేకంగా కూటమి జరిపించినాము. ఒకవేళ కొందరు మీలో ఆ సమయం అనేక లేరు. All of you have been praying for us either regularly or occasionally. Have you shared the blessing Lord gave us so abundantly in the past 7 months? మీరందరూ కూడా అప్పుడప్పుడు లేకపోతే ఎల్లప్పుడు మా కొరకు ప్రార్థిస్తూ వచ్చిన వారందరూ ఉన్నారు. కనుక గత 7 మాసములో దేవుడు జరిగించిన వాటి అన్నిటి విషయమైనటువంటి ఆశీర్వాదంలో మీ భాగం కూడా మీకున్నది. ఎఫెసీయులకు 3:20 ప్రకారముగా అడిగి ఊహించిన వాటన్నిటి కంటే ఆయన అత్యధికముగా చేసి ఉన్నాడు. In almost every part of the world, every country. ఆయన వాగ్దానం చేసిన ప్రకారముగా లోకం యొక్క ప్రతి భాగంలో దాదాపుగా ప్రతి దేశంలో కూడా వాక్యమునకు సమృద్ధి అయిన ప్రవేశమును ఇచ్చినాడు. Well, our joy has become more. At the same time, we have given responsibility in the coming days. కనుక మన సంతోషం ఇంకా అధికము చేయబడినదై రానున్న దినములలో ఇంకా ఎక్కువ చేయనై ఉన్నాడు. And not make attempt to enter them. మరి తెరవబడిన ద్వారములు చూచిన తర్వాత వాటిలో మనం ప్రవేశించకుండా ఉండలేము. And we have a bigger responsibility to find God's plan for the new open door. నూతనమైనటువంటి తెరవబడిన ద్వారములు ప్రవేశించడం కొరకై మన భారం ఇంకా అధికముగా చేయబడినది. Also covered your prayer for the coming days. రానున్న దినముల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. And we bless you and reward you abundantly for all your prayers. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మీరు చేసినటువంటి ఎలాంటి ప్రార్థనలైనను వాటన్నిటి కొరకైనటువంటి మీ అందరి కొరకైన బహుమానము ఆయన మీకు సమృద్ధిగా కలుగ చేయును గాక. Now for the message, can you see Book of Isaiah 58 verse 14. ఇప్పుడు వర్తమానము కొరకై యెషయా 58 verse 14. 14వ వచనం దయచేసి చూడండి. Then shall thou delight thyself in the Lord. I'll cause thee to ride upon the high places of the earth and feed thee with the heritage of Jacob, thy father, for the mouth of the Lord has spoken it. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. Then shalt thou delight thyself in the Lord. యెహోవా యందు ఆనందించదవు. When we accept the Lord as our Savior, He Himself becomes our joy. ప్రభువుని ఎప్పుడైతే మన యొక్క రక్షకునిగా మనము చేర్చుకుందుమో ఆయనే మనకు ఆనందం అవుతున్నాడు. When we take Him as our joy and our satisfaction, ఎప్పుడైతే ఆయనను మనము మన యొక్క ఆనందముగాను మన యొక్క సంతృప్తిగా చేసుకుందుమో, we don't depend upon anything of the world for satisfaction. అప్పుడు మన యొక్క సంతృప్తి కొరకైనటువంటి దాని నిమిత్తము లోకములో దేనిపైన ఆధారపడం. Then he promises to make us ride with him on the high place of the earth. అప్పుడు ఆయన మనలను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించుటకై వాగ్దానము చేయించినాడు. I call thee to ride upon the high places of the earth. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. Our salvation in Lord Jesus Christ can be compared to a very high mountain. ప్రభువైన యేసు క్రీస్తులో మనకున్నటువంటి రక్షణ ఈ ఉన్నత స్థలమునకు మనం సరిపోల్చవచ్చును. Now supposing you want to see the glory of any mountain, you have to go from the peak to peak and then see from different angle the grandeur of the same mountain. అనుకోనండి, ఏదైనా ఒక పర్వతమునకు ఉండేటువంటి ఆ మహిమ ఆ రమ్యత మీరు చూడవాలంటే మీరు పైకి వెళుతూ దాన్ని చూస్తూ ఇంకా పైకి వెళుతూ దాని అన్ని వైపులా చూసే కొలది దాని చుట్టుండేటువంటి రమ్యతను మీరు చూడగలుగురు. Now see how God is using mountains from the scripture to reveal his full purpose. మీరు చూడండి, దేవుని యొక్క వాక్యములో అనేక పర్వతములను ఆయన బయలుపరుస్తూ ఆయన ఉద్దేశములను మనకు నేర్పిస్తున్నాడు. Even God wanted to give Abraham the final test of faith. He took him on the mountain. దేవుడు అబ్రహాము విశ్వాసం యొక్క చివరి పరీక్ష ఆయనకు పెట్టగోరేటప్పుడు ఆయనను పర్వతం మీద తీసుకుని వచ్చినాడు. In Genesis 22nd chapter, God took Abraham on a Mount Moriah
there he passed the test of faith. ఆదికాండము 22వ అధ్యాయములో దేవుడు అబ్రహామును మొరియా కొండపైకి తీసుకొని పోయి అక్కడ ఆయన విశ్వాసమును పరీక్ష చేసినాడు. And before God could give Moses the pattern of the tabernacle, he took him on the Mount Horeb in Exodus chapter 24. నిర్గమకాండం 24వ అధ్యాయములో దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం యొక్క నక్షను ఇవ్వక ముందు ఆయన హోరేబు కొండపైకి తీసుకుని పోయినాడు. అక్కడ ఆయనను 40 పగళ్లు 40 రాత్రులు ఉంచినాడు. అప్పుడు ప్రత్యక్ష గుడారం అంతటి యొక్క నమోనా నక్షను వ్రాత పూర్వకముగా మోషేకి ఇచ్చినాడు. In 1 Kings chapter 19. మొదటి రాజులు 19వ అధ్యాయములో ఏలియా విషయము కూడా అలాగే మనం చూస్తున్నాం. On Mount Carmel, he heard a still small voice of God. కర్మేలు God's mind. కర్మేలు పర్వతముపైనే ఉండి దేవుని యొక్క నిమ్మలమైన స్వరమును ఆయన యొక్క ఉద్దేశమును అక్కడ తెలుసుకున్నాడు. Same in Matthew chapter 17, Lord was transfigured on Mount Hermon. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా అరూపాంతర కొండపై తన యొక్క శిష్యులకు తను బయలుపరుచుకున్నాడు. ఆ కొండపై ఆయన మహిమను చూచినారు. అందును బట్టి ప్రభువైన యేసు క్రీస్తులో ఉండేటువంటి మన యొక్క రక్షణ ఈ ఔన్నత్యమైనటువంటి పర్వతములకు పోల్చబడుతున్నది. See the full beauty and the grandeur of salvation. రక్షణ యొక్క సంపూర్ణమైనటువంటి సౌందర్యము ఆ ప్రభావమును కనుగొనడానికి నిత్యకాలము పట్టును. Now from chapter 24 of Isaiah till last chapter, we have 43 chapters. యెషయా 24వ అధ్యాయం నుండి ఆ పుస్తకం యొక్క ముగింపు వరకు 43 అధ్యాయములు మనకున్నవి. As they all together, you find chapter number 66. In the book of Isaiah. మరి ఆ పుస్తకం అంతట్లో అధ్యాయములు 56 ఉన్నది. Same number of books in the Bible. అట్లనే in the Bible also we have same number of books. బైబిల్ గ్రంథము బైబిల్ హై సేమ్ బుక్ బైబిల్ గ్రంథములో కూడా అలాగే అవే పుస్తకములు మనం 66 పుస్తకములు. In the book of Isaiah also we have 66 chapters. యెషయా గ్రంథములో కూడా 66 అధ్యాయములు ఉన్నవి. So chapter 24, the last chapter 66, we have all together 43 chapters. 24వ అధ్యాయం నుంచి ఆఖరి 66వ అధ్యాయం వరకు 43 అధ్యాయములు. And this is the only prophet who gives us many prophecies about the birth, Lord Jesus Christ, his life, his suffering, death and glorification and kingdom. ఈ ప్రవక్త ఒకడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైనటువంటి అనేక ప్రవచనములు ఆయన యొక్క జన్మము ఆయన యొక్క మరణము ఆయన యొక్క శ్రమలు ఆయన యొక్క పునరుత్థానము ఆయన యొక్క మహిమపరచబడము ఆయన యొక్క రాజ్యమును ఆయన మహిమను గూర్చి ప్రవచనములు పలుకుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తునకు ముందు 750 సంవత్సరములు ఈ ప్రవచనములు పలుకుతున్నాడు. That's why this book is so inspiring and so instructive. And so helpful. అందును బట్టి ఈ పుస్తకము మనకెంతో పాఠము నేర్పిస్తూ మనకెంతో సహాయకరమైన పుస్తకంగా ఉన్నది. You find many, many references quoted from this book in the New Testament. కొత్త నిబంధనలో ఈ యెషయా పుస్తకంలోని అనేక వచనములు ఎత్తి చూపించబడి ఎన్నో ఉన్నవి. And in chapter 53 he gives us very small detail about the suffering of Lord Jesus at the cross. ప్రభు యేసు క్రీస్తు యొక్క అనేక శ్రమలను గూర్చి ఆయన సిలువను గూర్చి యెషయా 53వ అధ్యాయంలో మనకు విస్తారంగా చూపిస్తున్నారు. We have a really wonderful study in this book of Isaiah about the high mountains of salvation. యెషయా గ్రంథములో ఈ రక్షణార్థమైనటువంటి ఉన్నతమైన పాఠములను మనకెన్నో ఆ పర్వతముల మూలముగా నేర్పిస్తున్నారు. We are going from mountain peak to mountain peak and seeing the beauty of salvation. As God has shown to Isaiah. ఒక పర్వతం శిఖరం నుండి మరి ఒక పర్వత శిఖరమునకు అలాగు దాటి వెళ్తూ యెషయా మనకు చూపించినటువంటి ఆ రక్షణ యొక్క సౌందర్యము చూస్తాం. You find very helpful study and you go home yourself. మీరే ఇదంతయు పఠించి చూచినట్లయితే ఇది చాలా సహాయార్థమైన పాఠం నేర్పించు. ఈ పాఠమును మనం ఎట్లు అనుభవించగలుగుదాము అని వాటికి తగిన కొన్ని సూచనలు మాత్రం ఇస్తాం. యు ఫైండ్ ఆల్సో మెనీ ఆఫ్ యువర్ క్వశ్చన్ ఆన్సర్డ్ యువర్ డౌట్స్ రిమూవ్డ్ యాజ్ యు గో ఆన్ రీడింగ్ ఇన్ దట్ ఆబ్జెక్ట్.
ఆ ఉద్దేశము కలిగి మీరు అలాగే చదువుతూ ఉంటే మీకు కలిగేవి, మీకు వచ్చే ప్రశ్నలు, సందేహములు, అనుమానములు ఎన్నో తీరిపోవును. And see how wonderful is our salvation and how great is our savior. మన యొక్క రక్షణ ఎంత ఆశ్చర్యమైందో, మన రక్షకుడు ఎంతటి గొప్పవాడు అనేది కూడా కనబడుతున్నది. And what wonderful provision God has made in saving us and calling us. దేవుడు మనల్ని రక్షించుటయందు, మనల్ని పిలుచుటయందు ఎంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లను కలిగించున్నారనేది కనబడును. Long before he had been planning the salvation. That is just a thought of occasionally. అప్పుడప్పుడు కలిగిన తలంపు కాకుండా చాలా కాలం నుండి ఇలాంటి రక్షణ యొక్క ఏర్పాటును దేవుడు కలిగించి ఉంచాడు. And that's why it is so precious, so wonderful, and so great. అందును బట్టి ఇది ఎంతో అమూల్యమైనది, ఎంతో ప్రశస్తమైనది, ఎంతో మహనీయమైనది. The salvation has been planned from eternity before the earth was created. ఈ రక్షణ పూర్వము నుండి, భూమి పునాదులు వేయబడక ముందు నుండి నిర్ణయము చేయబడింది. Now can you see the first great mountain peak of salvation as revealed in chapter 24. 24వ అధ్యాయములో చూచే లాగున ఈ రక్షణ యొక్క గొప్ప పర్వత శిఖరం అక్కడ చూడండి. First one. ఒకటే వచనం. Behold, the Lord maketh the earth empty and maketh it waste, turneth upside down and cast abroad the heaven thereof. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆలకించుడి. ఆయన దాని పాడుగా చేసి కల్లోల పరుస్తున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుకుంటున్నాడు. మూడవ వచనం. Land shall be utterly emptied, utterly spoiled. Lord has spoken this word. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సమగును, యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. 5. ఐదవ వచనం. The earth after it defiled in the heaven thereof, God their task against the Lord, saying the ordinances, broken the everlasting covenant. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టలను మార్చి నిత్య నిబంధనలను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. That you find in the whole chapter we read about the great wrath of God to fall upon all nations, upon the whole earth, because of sin and transgression. ఆ విధముగా ఈ అధ్యాయం అంతటిలో పాపమును అతిక్రమమును బట్టి ఆ జనముల పైకి రానైనటువంటి దేవుని యొక్క గొప్ప ఉగ్రత కనిపించబడుతున్నది. Behold, the Lord maketh the earth empty and maketh it waste, turn upside down. ఆలకించుడి, మొదటి వచనములో ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాని పాడుగా చేసి కల్లోల పరచుతున్నాడు. Give some idea what a great punishment our sin deserved. మన పాపమునకు ఎంత గొప్ప శిక్ష తగినదా అనేది తలంపు మనకు పుట్టిస్తున్నది. And the just God, the holy God, had to punish all our sins. న్యాయవంతుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుడు పాపమునకు శిక్ష విధించవలెను. But Lord Jesus Christ took upon himself our judgment. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తనపైని మన తీర్పును తీసుకున్నాడు. Even though our sins were so great and deserved such a great punishment. మన పాపములు ఎంతో గొప్పవై ఉండి, ఎంతో గొప్ప శిక్షకు తగినవై ఉన్నప్పటికీ, Lord Jesus Christ took upon himself complete penalty of our sin. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల యొక్క సంపూర్ణమైన శిక్ష తనపై తీసుకున్నాడు. And he saved me from the coming wrath of God. రానైన దేవుని యొక్క ఉగ్రత నుండి నన్ను రక్షించున్నాడు. And the coming judgment. రానైన తీర్పు నుండి. Now there is no more condemnation to them who are in Christ. ఇప్పుడు క్రీస్తు యేసు నందున వారికి ఏ శిక్ష విధియును లేదు. రోమ 8వ అధ్యాయము మొదటి వచనం. Even though our sins may have been as black as a thick cloud, మన యొక్క పాపములు నల్లని మేఘము వలె దట్టమైనవి అయినప్పటికీ, they have been buried and they have been confessed and they have been removed. అవన్నీ మనము ఒప్పుకొనినప్పుడు అవి మరిచిపోయి మరవబడి పాతి పెట్టబడినవి. Lord himself took upon himself my judgment and punishment. ప్రభు తానే మన యొక్క తీర్పును, మన యొక్క శిక్షను తనపై మోసుకున్నాడు. And paid a very high price to do so. మన కొరకు ఆరాధన చేయడంలో ఆయన మహా గొప్ప క్రయము చెల్లించాడు. As we say also in last table, in so doing, he had to offer his whole body to be broken. ప్రభు బలయోధ మనం చెబుతూ వచ్చినాము అదే, ఏమనగా ఆరాధన మన కొరకు చేయడమందు తన దేహం అంతయు మన కొరకు అర్పించాడు. That's why unto him
We are very precious. అందును బట్టి మనము ఆయనకు అంత ప్రశస్తమైనాము. Before fellow man, maybe just ordinary foolish human being. మన సహపాఠి మనుషులందరి ఎదుట మనము సామాన్యమైన మతిహీనమైన బుద్ధిహీనమైన మనుషులుగా ఉండవచ్చు. They may not think much of us. మన విషయం వారు ఎక్కువగా తలంచకపోవచ్చు. They may call us fool, call by any name. వారు మనల్ని బుద్ధిహీనులు అనవచ్చు, కొన్నిసార్లు ఏమైనా పేరు మనం పెట్టవచ్చు. They may despise us, hate us. మన తృణీకరించవచ్చు, మనలను ద్వేషించవచ్చు. But we have become unto our Lord very precious. అయితే మనమైతే మన ప్రభువునకు చాలా ప్రశస్తమైన వారమైన God, he took upon himself our judgment punishment. Endukanaga aaya thane tarapaini mana teerpunu mana shikshanu mosukunadu. Now secondly please, ippudu rendava dayache chudandi, Isaiah 25 and verse 8, 8th vachanam, he will swallow up death in victory, Lord God will wipe away tears all faces, and rebuke of his people shall he take away, father Lord has spoken it. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మ్రింగివేయును, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇది మన యొక్క రెండవ పర్వత శిఖరం, మరణముపై విజయం. హీ విల్ స్వాలో అప్ డెత్ ఇన్ విక్టరీ. మరెన్నడు మరణము ఉండకుండా మ్రింగివేయు. బిఫోర్ లార్డ్ జీసస్ కేమ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ప్రొఫెసైజ్ హౌ యు విల్ కాంక్వర్ డెత్ ఫర్ దోస్ కమ్ టు హిమ్. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఇంకా రాకముందే ఆయన ఎట్లు మన యొక్క మరణమును జయించును అనేది మ్రింగివేయబడినది చెప్పండి. హౌస్ ఎవర్ స్ట్రాంగ్ మెన్ మే బి డెత్ కమ్స్ దే ఆర్ ఫుల్ ఆఫ్ ఫియర్. మనుషులు ఎంత బలార్జులైన వారైనప్పటికీ మరణం వచ్చినప్పుడు భయము నిండుతున్నారు. వారి జ్ఞానము, వారి యొక్క వివేకము, వారి యొక్క సంపాదన, వారికి ఉన్న సమస్తముతో కూడా మరణము యొక్క భయం వారికి వస్తుంది. ఫ్రాన్స్ దేశంలో అనేక సంవత్సరాల క్రితము ఫ్రాన్స్ దేశంలో వాల్టేర్ అనే మనుషులు ఉన్నారు. అతడు నాస్తికుడు. దేవుడు అంటే, దేవుని ప్రజలంటే ఎగతాళి, అపహాస్యం చేసేవాడు. అనేక బహిరంగ సభలలో ఉండి దేవుని విషయమై, దేవుని ప్రజల విషయమై దూషణ మాటలు, అపహాస్యపు మాటలు పలికినాడు. ఆ తర్వాత చాలా రోగి అయినాడు ఆయన. అండ్ ఫుల్ ఆఫ్ ఫియర్. అప్పుడు భయము నిండిపోయింది. ఆయనకి ఎంత భయం ఉండింది అంటే రాత్రి సమయంలో ఏ నర్సు గాని దగ్గరకు వచ్చి ఏ పరిచర్య చేయలేకపోయింది. ఆయన యొక్క ముఖం అంతా భయముతో నిండి ఉన్నది. మరణం అనేది ఆయనకు భీతి కలిగించేది. అలాంటి మనుషులను నేను ప్రతి స్థలంలో చూసాను. ఫుల్ ఆఫ్ ఫియర్ బికాజ్ మరణమును బట్టి భయముతో నిండి ఉన్నారు. అయితే ఎవరెవరు ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునిగా ఎరిగి ఉన్నారు, వారు చెప్పవచ్చును, ఓ మరణమా నీ యొక్క ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయము ఎక్కడ. విదౌట్ ఎనీ క్వశ్చన్ they accept God's will. ఏ ప్రశ్న వేయకుండానే వారు దేవుని చిత్తమును అంగీకరిస్తారు. For them, death is like a changing clothes. వారికి మరణం అంటే ఈ పాత వస్త్రం తీసివేసి మరి ఒక వస్త్రం వేసుకున్నట్టు. And very peacefully they accept God's will. అప్పుడు సమాధానముగా దేవుని చిత్తమును అంగీకరిస్తున్నారు. Like a Lord, in now I quit my spirit unto thee. వారు అంటున్నారు, ప్రభువా ఇప్పుడు నా ఆత్మను నేను నీకు అప్పగించుకుంటున్నాను. And that's experience. అది అనుభవం. It won't come by knowledge. అది జ్ఞానము ద్వారా రాదు. It comes by the definite of personal experience. కాబట్టి యేసు క్రీస్తుతో నిశ్చయమైనటువంటి స్వయమైనటువంటి అనుభవం కలిగి ఉండటం వలన కలుగుతున్నది. And that's why our Lord Jesus rose again. అందును గానే మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి లేచినాడు. To make us to pass from death into life. మరణను మరణములో నుండి జీవములోనికి దాటింపచేయి. And give us the hope of living forever. Immortal, glorified heavenly body. మహిమ కలిగినటువంటి, అమరత్వము కలిగినటువంటి ఆ దేహములను నిత్యత్వమునకు మనము కలిగి ఉండలాగన చేయు. Some call it young age, some call middle age, some call old age. కొందరిని బాల్యములోనే, కొందరిని యవనములోనే, కొందరిని మధ్య వయసులోనే, కొందరిని వృద్ధాప్యములోనే ప్రభు పిలుచుకుంటున్నాడు. But every age, because Lord
let thy will be done. Aithe prati vayasulo kuda prabhuva nee chittamu na patla neraveerunu ga ka ani cheppochu. We don't want to question him. Ye prashna adagamu. He can call us anytime, anywhere, anyway. Manalanu evarinaina eppudaina ye vidhamugaraina manalanu rammani pilavochu. When he has a need, he'll call us. Ayana akkara vachinappudu manalanu pilustadu. And we go to him. Manam ayanaku vellipotam. With perfect peace. Paripurna samadhanamuto veltam. That's our second mountain peak of salvation. Adi mana rakshana rakshana yokka రెండవ పర్వత శిఖరం. విక్టరీ ఓవర్ డెత్. మరణముపై విజయం. ది హోప్ ఆఫ్ లివింగ్ ఫరెవర్. నిరంతరము జీవించే నిరీక్షణ. ది హోప్ ఆఫ్ హావింగ్ గ్లోరిఫైడ్ బాడీ. మహిమగల దేహమును కలిగి ఉండనై ఉండే నిరీక్షణ. ది హోప్ ఆఫ్ బీయింగ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ పార్ట్నర్ ఫరెవర్. ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా పారిభాగస్థులమై నిరంతరము ఉండబోయే నిరీక్షణ. అది థర్డ్ మౌంటెన్ పీక్. అది మరి ఇప్పుడు మూడవ పర్వత శిఖరము చూస్తాం. Now to keep in perfect peace, whose mind is upon thee, because he trusteth in thee. స్థిరమనసు గలవారు నీ మీద ఆనుకొందురు గనక నీవు వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడు. Great mountain peak of salvation. ఇది ఇప్పుడు మనకు రక్షణ యొక్క మూడవ గొప్ప పర్వత శిఖరం. The very peace of God is given to us, sir. When we accept the Lord Jesus as our Savior. ప్రభువైన యేసుక్రీస్తును మన యొక్క రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు ఆయన సమాధానమే మనలో కలిగించబడుతున్నది. He said, "Peace I leave with you." ఆయన అన్నాడు, నా సమాధానం మీకు ఇస్తున్నాను. My peace I give unto you. నా సమాధానమే మీకు ఇస్తున్నాను. Not as the world giveth, give unto you. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడము లేదు. His own peace. ఆయన సొంత సమాధానం. That is 2 Thessalonians. రెండవ తెసలోనికీయులకు. And 3rd chapter. మూడవ అధ్యాయం. And verse 16. 16వ వచనం. God of peace himself give you peace always by all means. సమాధానకర్తయగు దేవుడు అన్ని విధములుగా అన్ని విధములైన సమాధానము మీకు ఇచ్చును. God of peace. సమాధానకర్తయగు దేవుడు. Himself give you peace always by all means. ఆయన తానే ఎల్లప్పుడు అన్ని విధములైన సమాధానము. It is not a peace only for a few days. కొన్ని దినములు ఉండే సమాధానం కాదు. It is a peace for always. ఎల్లప్పుడు ఉండే సమాధానం. The peace which makes us, keeps us conscious. God present. ఆ సమాధానము మనలను దేవుని యొక్క సాన్నిధ్యము కలిగి ఉండి ఆయనతో ఉండుటకు చేసేది. The peace for our situation, our circumstances. అన్ని పరిస్థితుల్లో అన్ని స్థితిగతుల్లో సమాధానముగా ఉంచే సమాధానం. And that peace will give you victory over enemy attacks. ఆ సమాధానము శత్రు యొక్క ఎదురింపులు అన్నిటిపైని విజయం ఇచ్చును. Romans 16. రోమా పత్రిక 16. And verse 20. 20వ వచనం. God of peace shall bruise Satan under your feet shortly. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల క్రింద బహు శీఘ్రముగా చితకదొక్కి. We don't conquer the devil by long prayer, by knowledge of fasting. దీర్ఘ ప్రార్థనలు లేక ఉపవాస ప్రార్థనలు మనం చేసి సాతానును ఓడించలేము. But by peace. సమాధానం. God of peace himself. సమాధానకర్తయగు దేవుడే ఆ విజయం మనకిచ్చును. Let you find that peace without go away. ఆ విధముగా ఆ సమాధానం ఎప్పుడు మనల్ని వదిలిపెట్టదు. By the same peace become more righteous. ఆ సమాధానం కలిగి ఉండే మనం ఇంకా ఎక్కువగా నీతిగా చేయబడదు. యెషయా గ్రంథము 32వ అధ్యాయం. And verse 17. 17వ వచనం. And the work of righteousness shall be peace. నీతి సమాధానము కలిగించును. By maintaining inward peace, we become more righteous and more holy. Mana antaryamulo aa shanti samadhanamunu manam kaapaadukunnatu valana mana neethi inka ekku cheyabadu. But the very same peace we hear the voice of God. Aithe adhe samadhanam moolamuga devuni swaramu vindu. Isaiah 48 chapter. Isaiah 48. And verse 18. 18వ వచనం. Isaiah 48 chapter. Isaiah 48. And verse 18. 18. Oh that thou hast heard, hearkened to my commandments, then thy peace had been like a river. నీవు నా ఆజ్ఞలను ఆలకింపాలని ఎంతో కోరుతున్నాను. ఆలకించేలా నీ క్షేమము నది వలె ఉండు. నది వలె సమాధానం. విల్ కమ్ టు అస్ బై హార్కెనింగ్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క స్వరమును మనము విన నేర్చుకున్నట వలన కలుగుతున్నది. The more you God want, the more peace you have. Entaga devuni yokka swaram ineni nerchukundumo antaga devuni samadhanam manaku kalugu. Just as the river water does decrease by flowing, ye vidhamuga nadi yokka neellu paare kolavi ekku avuthunno, it can never decrease. Adi eppudu takku kaadu. It must decrease. Adi ekku kavala. Same way the peace of God must multiply by hearing the voice of God. Ade vidhamuga devuni yokka swaram vinuta nerchukunnata valana samadhanam manalo adhikamavunu. Paripurna samadhanam. The wonderful peace. Adbhutamaina samadhanam. And that's why the very first word our Lord spoke to disciple was,
Peace be unto you. అందరు బట్టే మన ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా తన శిష్యులతో పలికిన మాట అది సమాధానం మీకు కలుగును గాక. John Gospel chapter 20 and verse 19. యోహాను సువార్త 20:19వ వచనం. He appeared after resurrection and said, "Peace be unto you." పునరుత్థానము తర్వాత వారి కనబడి మీకు సమాధానము కలుగుగాక అని చెప్పారు. And that's why in every epistle the Paul said, "Grace, mercy and peace be multiplied to you." అందరు బట్టే అపోస్తలుడు కూడా పత్రిక వ్రాసేటప్పుడు ప్రతి పత్రికలో కృప కనికరము సమాధానము మీకు కలుగునుగా. ఇవి కలిసి వెళుతున్నవి. God grace and God peace go together. దేవుని కృప దేవుని సమాధానము కలిసి వెళుతున్నవి. మోర్ గ్రేస్ మోర్ పీస్. ఎంత కృపయో అంత సమాధానం. మోర్ పీస్ మోర్ గ్రేస్. ఎంత సమాధానమో అంత ఎక్కువ కృప. అందును బట్టి సాతాను అనేక విధములుగా ప్రయత్నములు చేసి మన సమాధానమును తీసివేయి. బై వరీ, బై ఎగ్జాక్టీ, బై ఫియర్, బై డౌట్, అన్బిలీఫ్. కలవరము, చింత, సందేహము, అనుమానము, వీటన్నిటి ద్వారా ఏదో అపవిత్రత ద్వారా సమాధానం పోతుంది. అందరు బట్టి నీవు ఆ సమాధానం మళ్లీ సంపాదించుకునేంత వరకు దేవుని కృప కూడా పొందలేవు. ఇది అద్భుతమైన సమాధానం. గ్రేట్ పీస్, గొప్ప సమాధానం. 119వ కీర్తన 165వ వచనం. గ్రేట్ పీస్ హావ్ దే హూ లవ్ థై లా and nothing shall offend them. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో గొప్ప నెమ్మది కలదు. ఏది వారిని అభ్యంతర పరచదు. Nothing shall offend them. ఏది వారిని అభ్యంతర పరచదు. Others may speak ill of us. ఇతరులు మన విషయము చెడ్డగా మాట్లాడవచ్చు. That can happen. అట్లా జరుగుతుంది. But peace won't go away. అదే సమాధానం పోదు. When friends fail, peace won't go away. స్నేహితులు విడిచిపెట్టినా సమాధానం పోదు. When health fails, peace won't go away. ఆరోగ్యం చెడిపోయినా సమాధానం పోదు. When money fails, health won't go away. డబ్బు అయిపోయినా సమాధానము పోదు. When job goes away, the peace won't go away. ఉద్యోగం వెళ్ళిపోయినా సమాధానం పోదు. Heavenly peace. ఇది పరలోక సమాధానం. Great peace have they. Wow. గొప్ప నెమ్మది ధర్మశాస్త్రం ప్రేమించు వారికి కలుగుతున్నది. That's our third mountain peak. అది మన salvation. అది మన రక్షణ యొక్క మూడవ పర్వత శిఖరం. Under our situation, circumstances, conditions, anywhere, everywhere, every age, we have safe peace. అన్ని పరిస్థితులు, అన్ని స్థితిగతులు, అన్ని స్థలములు, అన్ని వయస్సులు, అన్ని సమయముల యందు అదే సమాధానం ఉన్నది. But remember that peace is depending upon the experience. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ఆ సమాధానము ప్రభువైన యేసు క్రీస్తు యందు కలిగి ఉండే అనుభవంపై ఆధారపడి ఉన్నది. Himself is my peace. ఆయన తానే నా సమాధానమై ఉన్నాడు. He said, "Peace I leave with you, my peace I give unto you." ఆయన అన్నాడు, సమాధానము మీకు ఇస్తున్నాను, నా సమాధానము మీకు ఇచ్చి వెళ్తున్నాను. So we must be conscious of the incoming of Lord into us. Greater peace. గనగనే ప్రభువైన యేసు క్రీస్తును మనలో మనం చేర్చుకుని ఉంట ఎరిగి ఉండవలనే ఆ సమాధానము మనకు కలుగుతుంది. పర్ఫెక్ట్ పీస్, పరిపూర్ణ సమాధానం. నౌ ఫోర్త్ ప్లీజ్. ఇప్పుడు దయచేసి ఫోర్త్ మోడల్ పీక్, నాలుగవ పర్వత శిఖరం. బుక్ ఆఫ్ ఐసాయా యెషయా గ్రంథము 27:27 వర్స్ 3. ఐ ద లార్డ్ హూ కీప్ ఇట్, ఐ విల్ వాచ్ ఇట్ ఎవ్రీ మూమెంట్ దట్ హీ హర్ట్ ఇట్, ఐ విల్ కీప్ ఇట్ నైట్ అండ్ డే. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుతున్నాను, ఎవరినూ దాని మీదకి రాకూడనట్లు దివారాత్రము దాన్ని కాపాడుతున్నాడు. He not only does forgive our sins. ఆయన మన పాపములు క్షమించి వేయడమే కాదు. He is our keeper. ఆయన మనను కాపాడువాడు. Like the gardener and the watchman looking after the garden, watching day and night. తోటవాడు ఎట్లు తోటను, కావలివాడు ఎట్లు తోటను దివారాత్రమును కాయుచుండును. I have seen some garden with a plenty of fruit. కొన్ని తోటలు చాలా ఫలములు ఉండే వాటిని సూచించారు. మరి కొన్ని ద్రాక్ష తోటలు మంచి ఉన్నవి. Start eating fruit. ఫలములు ఫలించేటప్పుడు then they had to watch day and night. రాత్రి పగలు కావలి కాయవలను. To protect the fruit from the insects, from the animals, from the birds and thieves. పురుగులు మరి జంతువులు, పక్షులు, దొంగలు వీటి వలన కలిగే నష్టం నుండి కాపాడారు. కనుక ఆ తోటను ఎల్లప్పుడు కావలి కాస్తూ ఉండవారు. పురుగులు, పక్షులు, జంతువులు, దొంగల వలన నష్టం కలగకుండా కాపాడారు. అలాగే సైతానికి కూడా అలాంటి శక్తే ఉన్నది. మనలను ఫలించకుండా గ్రొడ్డు వారినిగా నిష్ఫలితము చేయటం.
robbing us of joy and peace. Mana santosha samadhanamu dongilinchukuntadu. Or by bringing some insects of sin in our lives. Leka paapam ane konni purugulanu mana jeevithamlo pravesh pettadu. They are very very tiny insects. Avi chaala chinnani purugulu. They can eat away the whole harvest. Adi pantantarini koriki tinivestunavi. Only by watching right time they can be protected. Sari aina samayamlo manamu vaatini kaachi melukoga untene gaani kaapadalemu. So my faith is, Lord, you are my keeper. You watch over me day and night. Ganaka vishwasam dwara na prabhuva neeve na kavali nannu raatrimbagallu kaayu. Protect me from wrong teaching, false doctrine, all kind of danger outside. Durbodhalu, tappu siddhantamulu, tappulu, velapalu unde keedulu anniti nundi nannu kaachi kaapadu. He does it. Ayana chestadu. We try and see. Meeru prayatnam chesi chudandi. How an unseen way he protects us from many dangers. Etlu mana kanabadani vidamuga aneka apayamulu nundi ayana mannu kaapadutunadu. But we are the active co-worker of Lord Jesus Christ. Aithe manamu prabhu Yesu Kristo cheri పని జరిగించే పని వారంగా ఉండవలం. యువర్ క్లెయిమ్ ఇస్ ప్రొటెక్షన్ బై ఫేత్. విశ్వాసంతో ఆయన కాపుదలను మనం కలిగి ఉండవలడు. దట్ ఇస్ హిస్. తర్వాత అంటాడు. ది వైస్ సేమ్ వర్స్. అదే వచనములో. ఐ వాట్ ఎవరీ మోమెంట్. ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుతున్నాను. నీరు కట్టుతున్నాను. ఎవడు దాని మీదకి రాకుండా నాకు వాటర్ మెనీ టైమ్స్ ఎ డే ఆల్సో. దినానికి ఎన్నో సార్లు నీరు కట్టాలా? రిక్వైర్ మచ్ పేషెన్స్. ఎంతో ఓపిక ఉండాలా? Persian Gulf. Persian Gulf chuttundetvanti deshallo. Very very barren country. Ah, desam anta chaala groddu stalam. Nothing grows there. Akkada em peragadu, neeru ledu. So they have brought soil from very far off places. Ganaka vaaru em chesarante chaala manchi saravantamaina mattini chaala desam dooram nichcharu. From many, many far places. Chaala doora desam nunchi. After spending much money, much labor, they brought the soil and now they are trying to make city look beautiful. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి సారవంతమైన మట్టి సమకూర్చి ఇప్పుడు ఆ పట్టణమును రమ్యముగా చేస్తున్నారు. They have been watered from many far off places to come on watering it after a few hours. మరి వాటికి నీరు కూడా కట్టాలంటే ప్రతి గంటకు తర్వాత కట్టాలంటే చాలా దూరం నుండి నీళ్ల వసతి చేస్తున్నారు. Because the country is so dry and so barren. ఎందుకంటే ఆ దేశము ఎడారి దేశము, గొడ్డు దేశము. The place must be watered constantly. Look green and fresh. ఆ దేశం అంతా పచ్చగా చక్కగా కనబడాలంటే ఎల్లప్పుడూ నీరు కట్టుచుండే దేశముగా ఉండాలి. Lord is saying, ప్రభు అంటున్నాడు, wicked world which you live is barren. నీవు జీవిస్తున్నటువంటి ఈ దుష్ట లోకము ఇది గ్రొడ్డు లోకము. Nothing can grow in the wicked world. ఈ భ్రష్ట లోకములో ఏమీను పెరగదు. Lord is saying, opposite to us a new soil. ప్రభు అయిన యేసు క్రీస్తు మన లోపలికి కొత్త సారవంతమైన మట్టిని పోస్తాడు. ఆయన సొంత స్వభావము వాటరింగ్ అస్ బై స్పిరిట్ to keep us green and fresh and fruitful. అప్పుడు తన యొక్క ఆత్మ ద్వారానే మనల్ని పచ్చగా పుష్పించి రమ్యముగా ఉండడానికి నీరు పోయిస్తున్నాడు. This is a beautiful roses in Doha Qatar. నేను దోహా కటార్ పట్టణములకు వెళ్ళినప్పుడు చక్కని రమ్యమైన పుష్పములు, రోజా పుష్పములు. Very very barren place before that. దానికి ముందు అది చాలా ఎడారి దేశం. But now with much labor, much patience, much water they made రోజు అవసరం. ఇప్పుడు చాలా ప్రయాసపడి కష్టపడి మరి అక్కడ సారవంతమైన మన్ను వేసి నీరు పోసి చాలా పుష్ప ఫలితంగా చేస్తారు. Lord is saying to you, ప్రభు నీతో అంటున్నాడు, even though you are living among ungodly people, మీరు భక్తిహీనుడైన మనుషుల మధ్యలో జీవించే లోన్లీ ప్లేసెస్ ఒంటరి స్థలంలో ఉన్నప్పటికి, I will water you every moment. ప్రతి నిమిషమున నీరు పోయిస్తాను. To keep you fresh, to keep you green and fruitful. మిమ్మల్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచదను, పచ్చగా సారవంతముగా ఉంచదను, ఫలవంతముగా చేస్తాను. That is God's promise. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం. You say by faith. విశ్వాసంతో every morning. ప్రతి ఉదయమున. Before you have your breakfast. మీరు భోజనం ఉదయం చేయకముందు. That is your heavenly vitamin. ఇదే మీరు పరలోక విటమిన్ గోలేసుకోవాలి. Lord Jesus, you are my keeper, you are my gardener, you water me. యేసు క్రీస్తు ప్రభువా, నీవే నా కావలి, నీవే నా తోటవాడు, నీవే నన్ను కాపాడవలను. This was even more precious and more profitable than your coffee and tea and nothing else. నీ ఉదయం లేవగానే కాఫీయో టీయో నీవు మొదలు తాగకముందు ఈ వచనమే నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి బలం. There are some people, they cannot wake up morning without coffee. కొంతమంది ఎట్లుంటారంటే కాఫీ తాగితేనే కానీ పడకలో నుంచి కొంతమంది లేచేవారు ఉండరు. They are miserable without coffee. కాఫీ లేకుంటే వారు చాలా దౌర్భాగ్యులుగా ఉంటారు. You can't talk to them at that time. ఆ సమయంలో ఇంకా మాట్లాడడానికి వారితో కష్టం. Only there no coffee and tea about 7 o'clock. ఒకవేళ 7 గంటల వరకు కాఫీ టీయో లేకపోతే, you go there for some very important work at 6 o'clock. ఇంకా ఏం తాగలేదు. 6 గంటల అప్పుడు నీవు ఏదో చాలా ప్రాముఖ్యమైన పని కొరకు పోయినావు. You feel very angry. అప్పుడు కోపం వచ్చేస్తుంది. Don't trouble me. బాధ పెట్టరాకు.
But give me coffee. A coffee stay? What do you want? Yengaraya. They depend on coffee for their business. Varu mari dani kora coffee daage dani mida varu aadharam. Here is something better. Dani kante shrestamaindi ikkada undi. You claim God promise. Every morning. Prati udayamuna devuni vaagdanam okati adugu. Oh Lord, water me, and keep me fresh. Oh Prabhu, naaku neeru katti nannu thaadaga unchumu. By the Spirit through thy word, water me and keep me green, keep me rejoicing, keep me smiling and faithful. Nee aatma dwara, nee vakyam dwara naaku neeru posi, naaku neeru katti nannu thaadaga unchi, nannu saravantamuga unchi, pattaga unchi, phalavantamuga unchi. The enemy tries to make us unhappy, miserable, full of doubt, fear. Shatru Satanu asantoshamaga asamadharamaga bhayamuto anumanamuto sandehamuto manam limpudu. He is my living keeper. Ayana na kavali jeevistunadu. He will never slumber and never sleep. Ayana nidrapodu kunukadu. He is there to protect me, same as water me. Nannu kaapadutaku neeru poyutaku ellappudu natho unnadu. Now we see the fifth mountain peak. Ippudu aidava parvata shikaramaga chudandi. Isaiah 28. Isaiah 28. And the verse 29. Thus cometh forth from the Lord of hosts, which is wonderful in counsel and excellent in working. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. హిస్ మై వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయనే నా ఆశ్చర్యమైన ఆలోచనకర్త. అండ్ ఎక్సలెంట్ ఇన్ వర్కింగ్. ఆయన అధికమైన బుద్ధి జరిగించువాడు. హి ఇస్ ఓన్లీ వన్ కెన్ గివ్ యు ది ప్రాపర్ అడ్వైస్. ఆయన ఒకడే ఒకడు సరి అయిన సలహా ఇచ్చేవాడు. ఆల్ ఆఫ్ అస్ మేక్ ఏ మిస్టేక్ ఇన్ దట్ వే. మనం అందరం ఆ విషయంలో తప్పు చేస్తాం. బిఫోర్ వి గెట్ ప్రాపర్ అడ్వైస్, logic line, we go to neighbors, friends, strangers, relations, uncle, auntie. ప్రభువైన యేసు క్రీస్తు యొద్ద నుండి సరి అయినటువంటి చక్కని సలహా మనము తీసుకునక ముందు మనము స్నేహితులు, బంధువులు, చిన్నాయనలు, చిన్నాయనలు, పెదమ్మలు, పెదమ్మలు, బంధువులు, స్నేహితుల దగ్గర వెళ్తాం. Some depend on wealthy uncle for the advice. కొందరేమో సలహా కావాలంటే భాగ్యవంతులైన చిన్నాయన పెదనాయనల దగ్గరికి పోవాలి. Some depend on neighbor for the advice. లేకపోతే పొరుగు వారి సలహా కావాలిపోతారు. వారు తప్పు సలహా ఇచ్చేస్తారు. They make mistakes. తప్పు చేసేస్తారు. Lord, this is my wonderful counselor. ప్రభు ఏ నాకు చాలా ఆశ్చర్యకరమైన సలహాదారుడు. I can go to him for any matter, any question, any problem, however complicated. ఏ విషయమునకైనా, ఏ సంగతి కొరకైనా, ఏ సమస్య కొరకైనా, ఏ ప్రశ్న కొరకైనా ఆయన నా యొక్క ఆశ్చర్యమైన సలహాకర్త. ఆయన ఆయన యొక్క సలహా నేను అంగీకరించడం వలన ఆయన కార్యం ఇంకా ఎక్కువగా నా పక్షం వచ్చేది. Are their friends, are their neighbors, are their teachers, for that matter. Sara, the Lord Jesus Christ. దుఃఖకరమైన సంగతి ఏమనగా అనేకులు విశ్వాసులు తమ కొరకైన సలహా కొరకు మొదట తమ యొక్క భార్యల యొద్దకు, తమ యొక్క ఇరుగు పొరుల వారి యొద్దకు, తమ యొక్క స్నేహితుల యొద్దకు, ఇతరుల యొద్దకే సలహా తీసుకుని వెళుతున్నారు. కానీ ప్రభు యేసు క్రీస్తు యొద్దకు రావడం లేదు. And they make mistakes. వారు అలా చేసి తప్పు చేస్తున్నారు. And shed tears for many afterwards. ఆ తర్వాత అనేక కాలములు కన్నీరు కారుతున్నారు. Because they never consulted the Lord Jesus Christ for any project or plan. ఎందుకనగా వారు చేసే పని గాని పని ప్లాన్ కొరకాని ప్రభు యేసు క్రీస్తు యొక్క సలహా పొందలేదు. ఇట్ ఇస్ వండర్ఫుల్ ఇన్ కౌన్సిల్. ఆయన ఆలోచన చెప్పడంలో చాలా ఆశ్చర్యకరం. హౌ వండర్ఫుల్ హీ గైడ్ యు. ఆయన అద్భుతముగా నిన్ను నడిపించును. ఫస్ట్ ఐ హాడ్ ప్లాన్డ్ టు గో టు యుగోస్లావియా on the 1st of January. జనవరి మొదటి తేదీని యుగోస్లావియా వెళ్ళాలని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఐ హావ్ రోట్ దట్. నేను రాసినాను. గాడ్ విల్లింగ్ ఐ కమ్ టు యుగోస్లావియా ఆన్ ది 1st జనవరి. దేవుని చిత్తం అయితే జనవరి మొదటి తారీఖున యుగోస్లావియాకి వస్తున్నాను. ఐ హావ్ గెట్ టు ప్రే మోర్ ఆఫ్ ద ఫ్యూ డేస్. కొన్ని దినములైన తర్వాత ఇంకా ఎక్కువగా ప్రార్థన చేశాను. ఐ హార్డ్ క్లియర్ వాయిస్. అప్పుడు స్వరము తేటగా వినబడింది. యు గో ఆన్ ద 31st డిసెంబర్ అండ్ నాట్ 1st of January. డిసెంబర్ 31వ తేదీని నీవు పోవాల్సింది, మరి జనవరి మొదటి తేదీని వద్దు. ఇట్ టుక్ మీ అబౌట్ 3 డేస్ టు మేక్ షూర్ and the voice of God or my own imagination. మరి దేవుడు ఆ విధముగా మాట్లాడుతున్నాడ లేదా లేక నా ఊహన అని దాన్ని నిశ్చయం చేసుకోవడానికి 3 దినములు ప్రార్థన చేశాను. Again, again, you go to Jugravya on the 31st, on the 31st December, not for January. మళ్ళీ 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 అలాగే దేవుని యొక్క స్వరము 31 డిసెంబరే కానీ మొదటి తేదీ జనవరి పోవద్దు. So I send a wire to Yugoslavia, God willing, I come on the 31st. అప్పుడు నేను యుగోస్లావియాకు తంతి పంపించినాను, 31 డిసెంబర్ కు వస్తానని రాశాను. లాస్ట్ ఐ హావ్ టు కట్ షార్ట్ మై స్టే వన్ డే
Switzerland to do so. అప్పుడు స్విట్జర్లాండ్ లో అప్పుడు నేను ఉండవలసిన ఒక దినము తక్కువ చేయాల్సి వచ్చింది. I sent two cables. అప్పుడు రెండు కేబుల్స్ పంపించాను. One to Switzerland, one to Yugoslavia. ఒకటేమో స్విట్జర్లాండ్ పంపించాను, ఒకటికేమో యుగోస్లేవియాకు పంపించాను. After two days, when he came to Switzerland, కొన్ని దినాల తర్వాత స్విట్జర్లాండ్ వచ్చినప్పుడు I discovered, నేను ఏం కనుగొన్నానంటే, there is no flight at all from Switzerland to Yugoslavia on the 1st January. Switzerland నుండి యుగోస్లేవియాకు మొదటి తేదీ జనవరికి ఏ విమానం లేదని తెలిసింది. Because it is a very big public holiday in the country. ఎందుకంటే ఆ దేశంలో అది బహిరంగమైన గొప్ప సెలవు దినం. There is no flight at all. అక్కడ గాలి విమానమే లేదు. Going by my own wisdom, నా సొంత జ్ఞానం ప్రకారం పోతే I will be standing there the whole day. ఆ దినం అంతా అక్కడనే ఆగి ఉండాల్సింది. God told beforehand. అయితే దేవుడు ముందే చెప్పేశాడు. You go on 31st. నువ్వు 31st తేదీని పోవాలా. Wonderful thing. అది అద్భుతమైన విషయం. How you receive God's advice at proper time. ఎట్లు సరైన సమయంలో దేవుని యొక్క సలహా మనకు దొరుకుతుంది. If I know everything is so perfect. అప్పుడు అన్ని సంగతులు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. Wonderful counsel. Excellent working. ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త, అధిక బుద్ధి అనుగ్రహించువాడు. Now this is the sixth mountain peak. ఇప్పుడు ఆరవ పర్వత శిఖరం. Isaiah 29:24. They also the heard in spirit shall come to understanding. They that murmured shall learn doctrine. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, తనుగు వారు ఉపదేశమునకు లోబడుదురు. They that heard in spirit shall come to understanding. వారు సంచల మనస్సు గల వారు బుద్ధి గల వారు అవుదు. దట్ మీన్స్ దోస్ హూ ఆర్ స్టూపిడ్ అండ్ హ్యూమన్లీ స్పీకింగ్ దే బికమ్ వైజ్ స్పిరిచువల్లీ. అనగా మనుష్య రీతిగా బుద్ధిహీనుడుగా అవివేకులుగా ఉండేవారు ఆత్మీయమైనటువంటి జ్ఞానము గల వారు అగుదురు. Many of us have no knowledge of the things. మనలో అనేకులకు అనేక విషయాల బుద్ధి మనకు జ్ఞానం లేదు. We don't know what is the botany, zoology, chemistry, physics, electronics. గనక మనకు ఈ యొక్క ఈ శాస్త్ర నియములైనటువంటి ఈ యొక్క విద్యుత్ శక్తి విషయమైన కానీ జంతు శాస్త్రం కానీ వృక్ష శాస్త్రం కానీ ఆ శాస్త్రములు కానీ మనం ఏమి ఎరగము. అండ్ యెట్ వీ క్యాన్ లర్న్ మెనీ హిడెన్ ఫర్ గాడ్ వర్డ్. అట్లా అయినప్పటికీ దేవుని యొక్క వాక్యములో నుండి అనేక మరుగైన మర్మములు నేర్చుకోవచ్చు. అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ హ్యావ్ ఓన్లీ మిస్టరీస్ నాట్ డిపెండింగ్ అపాన్ హిబ్రూ గ్రీక్ botany, chemistry, physics, electronics, anything. దేవుని వాక్యం యొక్క దాచబడినటువంటి ఆత్మీయమైన మర్మములు రహస్యములు ఎరగవాలంటే తత్వము శాస్త్రము సూక్ష్మ శాస్త్రము జ్ఞాన శాస్త్రము ఆ శాస్త్రం ఈ శాస్త్రం నేర్చవలసిన అవసరం లేదు. PUC fail గానీ ఏ ఫెయిల్ గానీ నీవు ఎవరైనా సరే. And yet, all is failure. We enjoy God's word, heavenly mysteries. మనము ఇదన్నిటి విషయంలో ఇట్లు తప్పిపోయిన వారం అయినప్పటికీ దేవుని యొక్క మర్మముల విషయంలో జ్ఞానం కలుగు. As you learn how to pray, ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. And claim divine wisdom for that particular matter. ఆ యొక్క విషయముల కొరకై దైవ జ్ఞానం అడగవల. God gives you divine wisdom for all these problems. ఈ సమస్యలన్నిటి కొరకై దేవుడు దైవ జ్ఞానం మనకిచ్చును. No need for you to be discouraged because of other handicap. వేరే కొరతలున్నందును బట్టి అధైర్య పడవలసిన అవసరము లేదు. We have many people very very stupid, but they are many men of God. మరి చాలా మందిని చూచినాము వారు చాలా బుద్ధిహీనమైన మతిహీనమైన మనుషులుగా ఉంటారు, అయితే బలమైన దైవజనులుగా ఉంటారు. వారు ప్రార్థన చేయగానే ఆకాశం తెరవబడి వారి సాక్ష్యం చెప్పగానే హృదయములు కరిగిపోతున్నవి. వారు వెలపలికి పోయేటప్పుడు ముఖములు ప్రకాశిస్తున్నవి. అది దైవ జ్ఞానం. ఏడవదిగా Isaiah 31:21. And I, that ear, shall hear a word behind thee saying, this is the way, walk ye in it, when ye turn right hand and when to left. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. నీ వెనక నుండి దేవుని యొక్క స్వరము వినబడుతున్నది. వండర్ఫుల్ థింగ్. ఎంత అద్భుతమైనది. హౌ గాడ్ కెన్ గైడ్ యు సచ్ ఎ వే. ఆ విధముగా ఎట్లు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ బాస్టన్. బాస్టన్ పట్టణం సౌత్ ఆఫ్ బాస్టన్ ప్లేస్. బాస్టన్ పట్టణం నుండి మరి ఒక స్థలమునకు ప్రయాణం చేస్తున్నాను. న్యూయార్క్. న్యూయార్క్ పట్టణం. ఇట్ సో హ్యాపెన్డ్ అగైన్ ఎ వెరీ స్టార్మీ డే. అక్కడ ఏం జరిగిందంటే ఆ దినము చాలా తుఫాను గాలి వచ్చింది. అండ్ ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ మోర్ దెన్ 5 hours. మరి మరుసటి విమానం పోవడానికి 5 గంటల సేపు ఆగవలసి వచ్చింది. ఐ హావ్ నో మీటింగ్ ఫర్ మై ఫ్రెండ్ న్యూయార్క్. వి హావ్ టు మీట్. మీ న్యూయార్క్ పట్టణంలో
మరి నేను ఎక్కడ ఆయన కలుసుకునే సంగతి చెప్పలేకపోయినాను. బికాస్ ఇట్ ఇస్ వెరీ లార్జ్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే అక్కడ విమాన స్థలము చాలా స్టేషన్ పెద్దది. ఇట్ నాట్ లైక్ ది హైదరాబాద్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగా కాదది. దేర్ యు ఫైండ్ ఎయిర్‌ప్లేన్ గోయింగ్ అప్ ఎవరీ 1 మినిట్. అక్కడ చూస్తే ప్రతి ఒక్క నిమిషానికి ఒక గాలి విమానం ఎగురుతా ఉంటుంది. దేర్ మోర్ దెన్ 50-60 డోర్స్ టు గో ది ఎయిర్పోర్ట్ ఇన్సైడ్. గనక ఆ యొక్క ఎయిర్పోర్ట్ లోపలికి పోవడానికి దాదాపు 50-60 ఆ ద్వారములు ప్రవేశములు ఉన్నవి. హౌ టు మీట్ మై ఫ్రెండ్? ఇప్పుడు నా స్నేహితుడిని ఎక్కడ కలిసే? దే నెవర్ న్యూ అబౌట్ మై టైమ్. ఐ యామ్ కమింగ్. నేను వచ్చే సమయం వాళ్ళకి తెలియదు. బికాజ్ ఆఫీస్ వచ్చేయి. ఎందుకంటే అన్ని మారిపోయినవి. ఐ ఓన్లీ ప్రేయర్. నేను ప్రార్థన చేశాను. లార్డ్ యు నో మై కండిషన్. ప్రభువా నా స్థితి అంతా నీకు తెలుసు. ఐ హావ్ టు స్పీక్ ఇన్ ఏ మీటింగ్. నేను ఒక కూటమిలో పోయి చెప్పాలి. యు కాన్ బీ మై ఫ్రెండ్ ఓవర్ హియర్. దయచేసి నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చేట్టు చేయి. సో ఐ జస్ట్ వెంట్ ఆన్ ప్రేయింగ్ అండ్ వాకింగ్ అబౌట్. ప్రార్థన చేస్తూ అక్కడ తిరుగుతున్నాను. ఐ జస్ట్ స్టాండింగ్ ఓవర్ హియర్. అక్కడ నిలబడ్డాను. అండ్ మ్యాన్ కమ్ బిహైండ్ మీ. ఒక మనిషి నా వెనక నుండి వచ్చాడు. ఐ యామ్ మిస్టర్ బక్ట్ సింగ్. నీరేనా బక్ట్ సింగ్ గారు? ఐ సెడ్ yes. అవును నేనే. ఐ యామ్ లుకింగ్ ఫర్ యు. నీ కొరకే చూస్తున్నాను నేను. ఐ హావ్ కమ్ టు మీట్ యు. నిన్ను కలవడానికి వచ్చాను. హి టుక్ మీ దేర్. తీసుకొని పోయినాను. సో హ్యాపీలీ. ఎంతో సంతోషమైంది. ది వాయిస్ ఆఫ్ గాడ్ అగైన్. దేవుని యొక్క స్వరము. అప్పుడే ఐ టర్న్ రాంగ్ వే. నేను తప్పు మార్గంలో పోయి ఉంటాను. ఆర్ ద లెఫ్ట్ ఆర్ రైట్. ఎడమకో కుడికో. అండ్ ఆల్సో మిస్ టు. తప్పిపోయి ఉంటాను. గాడ్ హ్యాండ్. దేవుని హస్తము. ది వాయిస్ ఆఫ్ గాడ్ కమింగ్ బిహైండ్ హియర్. దేవుని యొక్క స్వరము చెవులకు నీ వెనక వినబడును. దిస్ ఇస్ ద వే వాక్ యీ ఇన్ ఇట్. ఇదే త్రోవ దీనిలో నడుము. డోంట్ గో దిస్ వే ఆర్ దట్ వే. ఈ వైపు ఆ వైపు వెళ్ళకుము. ఇస్ ఆన్ సీన్ హ్యాండ్ అండ్ లవింగ్ వాయిస్ ఆల్ ఇస్ అవైలబుల్. ఆయన యొక్క అదృశ్యమైన హస్తము ఆయన యొక్క స్వరము ఎల్లప్పుడూ ఆయన మార్గములో మనం తీసుకుని వెళ్ళును. నా ఫోటో ప్లీజ్ చూడండి దయచేసి. అధ్యాయం 31 యెషయా 31 వర్స్ 5. As birds flying, so will the Lord of hosts defend Jerusalem. Defending also he will deliver it, and passing over he will preserve it. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాని కాపాడుతూ విడిపించును. దానికి హాని చేయక తప్పించును. రక్షణ యొక్క అది మన 8వ పర్వత శిఖరం. As birds flying, so will the Lord who defend Jerusalem. పక్షులు ఎగురుచూ పిల్లలను కాపాడునట్లు యెహోవా యెరూషలేమును కాపాడు. God protects you from many, many unseen dangers. అనేక కనబడని అపాయముల నుండి యెహోవా నిన్ను కాపాడు. I met a fellow in Holland. హాలండ్ దేశంలో ఒక స్నేహితుడిని కలిశాను. I was staying with them. వారితోనే అక్కడ ఉన్నాను. And he was going in his own car at night time in Holland. రాత్రిలో about 2 months ago. రెండు నెలల కిందట హాలండ్ దేశంలో రాత్రి కార్ తీసుకుని వెళ్తున్నారు. కార్ కమింగ్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అప్పుడు దాని ముందు ఒక వేరే కార్ వస్తుంది. సో టు సేమ్ యాక్సిడెంట్ హి టర్న్డ్ రౌండ్. గనక అక్కడ మరి ప్రమాదం నుండి తప్పించుకోవడానికి తిరిగినాడు. బట్ హి టర్న్ టూ మచ్ అయితే ఎక్కువ తిరిగినాడు. అండ్ హి హిట్ అగైన్స్ట్ ఎ ట్రీ. పోయి ఒక చెట్టుకు తగిలించాడు. ది హోల్ కార్ వాస్ సింప్లీ స్మాష్. అప్పుడు ఆ కార్ అంతా ఊరికే అట్లా అతుక్కొని పోయింది. అంతా ఒక దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయన వెలపలికి పడిపోయినాడు. నో ఫ్రాక్చర్. ఏమి దెబ్బ తగలేదు. జస్ట్ లైట్ స్క్రాచ్ హియర్ దేర్. కొంచెం ఇక్కడ అక్కడ కొన్ని రాసుకొని పోయింది. యు ఓన్లీ సీ దట్ డామేజ్ కార్. ఆ కార్ అంతా ఎంత చెడిపోయింది అక్కడ ఉంది. యు వుడ్ నెవర్ ఇమాజిన్ ఎనీ మ్యాన్ కమ్ అలైవ్ ఫ్రమ్ దట్ యాక్సిడెంట్. ఆ అలాంటి ప్రమాదములో నుండి ఇలాగ మనుషులు తప్పించబడతారని ఎక్కడ చూడం. కంప్లీట్లీ స్మాష్. అంత కేవలం అట్లా అతుక్కపోయింది. ది ఫ్రంట్ అండ్ ది బ్యాక్ బికేమ్ వన్. వెనక ముందు అంతా ఒక్క దగ్గర చేరిపోయింది. గనక పెద్ద దెబ్బ తగిలింది. ఈయన మాత్రం క్షేమంగా ఉన్నాడు. గాడ్ వాట్ ఇస్ దేర్. దేవుని వాక్యం అక్కడ ఉంది. As birds flying, so will the Lord of hosts defend Jerusalem. పక్షులు ఎగురుతూ కాపాడునట్లు పిల్లలను యెహోవా యెరూషలేమును కాపాడును. అండ్ many of us that way have been praying that way. మనలో అనేకము ఆ విధముగా సహాయం పొందుదు. Many of us have been protected from many, many unseen dangers around us. మనలో అనేకులము మనకు తెలియకుండా కనబడని మన చుట్టూండే అనేక అపాయముల నుండి కాపాడబడుతున్నాం. Then the nightly. 9వది అధ్యాయం 32 యెషయా 32 అండ్ వర్స్ 2 2 మ్యాన్ షల్ బి హైడింగ్ ప్లేస్ ఫ్రమ్ ద విండ్ అండ్ ఏ కవర్డ్ ఫ్రమ్ ద టెంపెస్ట్ ఎవర్ ద వాటర్ డై ప్లేస్ అండ్ షాడో ఆఫ్ గ్రేట్ రాక్ ఇన్ వే ల్యాండ్. మనుషులు గాలికి మరుగైన చోటు వలెను గాలివానకు తాపైన చోటు వలెను ఉండును. See, when you are caught in a rain or storm, చూడండి ఎప్పుడైనా నీవు వర్షములో తుఫానులో ఉండేటప్పుడు యూ వాంట్ టు ఫైండ్ షెల్టర్. మరి ఎక్కడైనా ఆశ్రయము నాకు వెతుకుతావు. యు రన్ హియర్ దేర్. అక్కడ ఇక్కడ పరిగెత్తావు. యు మే సీ ఎనీ హట్ ఎనీ షాప్ ఎనీ బిల్డింగ్ రన్ దేర్ అండ్ టేక్ ఎ షెల్టర్. ఎక్కడైనా ఏదో గుడిసెనో ఏదో దుకాణమో ఏదో చర్చో ఏదో కనబడితే పోయి ఆశ్రయం వెతుకుతావు. బికాజ్ యువర్ కార్ సడన్లీ ఇన్ ఎ స్టార్మ్ అనేది. ఎందుకంటే అకస్మాత్తుగా వర్షము గాలి తుఫాను వచ్చేసింది. వాట్ ఎవర్ యు కెన్ సీ
give shelter, you go there. Ganaka edi manaku aashrayanga untundo akkadi parigettam. God is saying over here, devudu antaru ikkada, after I have saved you, nenu ninnu rakshinchina tarvata, you will be a hiding place from the wind and a cover from the tempest. Neevu galiki marugaina chotu varanu gali vaanaku saataina chotu varanu undadu. What a privilege, enta dhanyata. Now many people in danger will come to you, anekulu అపాయంలో ఉండే వారిని ఎంతకు వస్తారు, నీ ఆశ్రయం కోరుతారు. ప్లీజ్ ప్రే ఫార్ మీ, ప్లీజ్ ప్రే ఫార్ మీ, ప్లీజ్ ప్రే ఫార్ మీ. దయచేసి నా కొరకు ప్రార్థన, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. There are many persons in calamities and sicknesses and tragedies can come to us. ఆ విధంగా అనేకులు ఉపద్రవములలో, దుఃఖములలో, వ్యసనములలో, బాధలలో, కష్టములలో మన ఎంతకు వచ్చారు. It's a privilege. ఆ మనకు ఒక ధన్యత ఉంది. Be source of comfort and strength and encouragement to all those in any need. వారికి ఆదరణ, ధైర్యము, బలము, ఓదార్పు కలుగునటువంటి మన చుట్టూ అనేక అవస్థలు మనము కలిగించవచ్చు. And the shadow of a great rock is the land. Endina chota neela kaluvala varanu alasana puttinchu deshamuna goppa banda neela varanu undunu. That is the river in dry country provides life to many people. Ye vidhamuga oka nadi vayadari deshamulo anekulagu neellu ichuno. Same you can be also. Ade vidhamuga nee undavachu. Where will you go? Meer ekkada vellina. A lonely place. Ondre salamu. By transfer anywhere. Transfer aipothunavu. Ekkadaina pothunavu. You bring life of the house. Akkada jeevamu kaligistunavu. By your testimony so will be saved. Mee sakshyam dwara aatmalu rakshinchabadunu. And a great rock in every land. In alasala puttintu deshamuna goppa banda needavali. For safety and protection. Mari kshemamu kaapudala kaluguru. We are saved by God's grace to be a protection, to be a shelter, to be a comfort strength. Many people. Aadarana, aasrayamu, aasakti, balamunaku kaaranamuga manamu rakshinchabadam. Now the 10th mountain peak. Ippudu 10th parvata shikaram. Isaiah 33 verse 17. Isaiah 33:17. Then I shall see the king in the beauty. They shall see, behold, the land is very far off. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు, బహు దూరమునకు వ్యాపిస్తున్న దేశము నీ కనబడును. That's our hope. అది మా నిరీక్షణ. One day we'll see our Lord in heaven glory. ఒక దినమున మన ప్రభువును ఆ మహిమలో చూచెదము. Then I shall see the king is the beauty. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు. We were saying before the worship began. ఆరాధన ఆరంభించక ముందు చెప్పినాను. Lord just I call in three places. King of kings, Lord of lords. ప్రభువైన యేసు క్రీస్తు మూడు స్థలములలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పిలువబడుతున్నాడు. So far, nobody, and even angels, hasn't yet seen his full glory. ఇంతవరకు ఎవరైనను, దూతలైనను ఆయన సంపూర్ణ మహిమను చూడలేదు. But when he comes back second time, అయితే ఆయన రెండవసారి తిరిగి వచ్చినప్పుడు, all the mighty angels, ఆయన బలశూరులైన దూతలు అందరితో వచ్చును, and saints, పరిశుద్ధులందరితో, then we shall see his full glory and beauty. అప్పుడు ఆయన సంపూర్ణమైన సౌందర్యమును, అలంకారము చూచెదము. That's our hope. అది మన నిరీక్షణ. Then I shall see the king in his beauty. అలంకరింపబడిన రాజులను నీవు కనులారా చూచెదము. And the land is very far off. దూర దేశమున. We shall see all the greatness of the heavenly kingdom. పరలోక రాజ్యం యొక్క ఆ మహాత్మ్యమంతయు చూచెదము. That's our hope. అది మనకుండే నిరీక్షణ. Every believer, సత్య విశ్వాసికున్న నిరీక్షణ. Because of the salvation Lord Jesus Christ, ఎందుకనగా ప్రభువైన యేసు క్రీస్తు యందు మన కలిగి ఉన్న రక్షణను బట్టి. We shall be like him. మనం ఆయనను పోలి ఉండుము. We shall see as he is. ఆయనను ఉన్నలాగున చూచెదము. And know as he knows us. ఆయన మనను ఎరిగిన లాగున మనం ఆయనను తెలుసుకుందుము. See his glory and be a partaker of it. ఆయన మహిమను మనం చూసిన తర్వాత దానిలో మనం పాలి భాగస్థులం అవుదుము. Like that, there are 43 mountain peaks of salvation here. ఆ విధముగా అనే దీనిలో 43 రక్షణ విషయమైనటువంటి పర్వత శిఖరములు ఉన్నవి. You are willing, I go on the whole night. మీరందరూ ఇష్టపడి కూర్చుంటే రాత్రి అయ్యేంత వరకు చెప్తూనే ఉంటాను. Now you can see fully all these 43 mountain peaks. అప్పుడు ఈ 43 పర్వత శిఖరములు అన్ని చూడవచ్చు. Please you try yourself. అయితే దయచేసి మీరే ప్రయత్నించండి. Shall we pray? ప్రార్థన చేస్తాం. మా పరలోక తండ్రి, గొప్ప దేవ, ఆర్ ఫేత్ఫుల్ వండర్వర్కింగ్ గాడ్, మా నమ్మకమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేయు దేవ, నెవర్ ఫెయిలింగ్ అండ్ నెవర్ చేంజింగ్ గాడ్, మార్పు చెందనటువంటి మాట తప్పనటువంటి దేవ, గాడ్ ఆఫ్ గ్లోరీ, మహిమ గల దేవ, ఇన్ ద నేమ్ లార్డ్ జీసస్ అవర్ సేవియర్ వి థాంక్ థీ ఫర్ లివింగ్ అవర్ ప్రెషియస్ బ్లడ్. ప్రభువైన యేసు క్రీస్తు మా రక్షకుని నామమున నీ ప్రశస్త రక్తము చేత మమ్మను విమోచించినందుకై వందనం చెల్లిస్తున్నాము. మమ్మల్ని అంధకార శత్రువుల నుండి విడుదల చేసినందుకై నిన్ను ఘనపరుస్తున్నాము. థాంక్ యు ఫర్ కవరింగ్ us విత్
God's glory and beauty. Mahima Saundaryamugala Vastramula Cheta Maku Dharimpa Chesinandakai Vandanamulu. Thank thee for thy promises in thy word to make us Gavadiya and thy precious. Lord, forgive us for our negligences. Forgive our poor faith. Help our job fully in the gate of salvation. May thy peace like a river rain every heart. May be water by thee every moment by thy spirit, thy word. Thy favor, sing thy counsel. Ni dayanu anubhavistu ni aalochananu kala kanipettu vaadi. Thy glory and beauty day by day. Ni mahima saundaryamulu dinadinamu chusulaguna cheyi. Am a source of comfort unto many. Anekulaku memu aadarana balamuna karanamuga cheyi. He is our daily behind thee. He is singing unto us. This is the way walks in it. Ni swaramu dinadinamunama venaka ide trova deenulo nadumani vinuta nerpinchumu. Lord, bless thy word. Prabhu ani vakyamunu aashirvadinchumu. We pray in the name of the Lord, dear God our Savior. Prabhu Yesu Kristu maa rakshakuni naamamuna prarthinchi veduchu naamu. Now unto him able to keep us from falling and present us faultless, presence of glory, receiving joy, the only Bhagavad our Savior, the Lord Jesus Christ, be glory, divine power, both now and forevermore. Amen.